గోపాల్పేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనం మరియు దుకాణ సముదాయాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రబీలో యూరియా అవసరాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సూచన మేరకు ఢిల్లీ వెళ్లి ఎరువులు మంత్రిని కలిసి కావలసిన ఎరువుల వివరాలు అందజేయడం జరిగిందన్నారు. యూరియాను అవసరానికి మించి వాడొద్దని అధికారులకు సూచనలు పాటించాలని తెలిపారు. 51 లక్షల మంది రైతులకు గాను 42 లక్షల మందికి రైతు బంధు డబ్బులు అందాయని, మిగిలిన వారికి త్వరలోనే వారి ఖాతాలో జమ అవుతాయని, ఆందోళన అక్కర్లేదని తెలిపారు. ప్రాజెక్టులకు ఇచ్చే సబ్సిడీ నేరుగా రైతాంగానికి ఇచ్చే 5000 కోట్లు ఈ వైపునే ప్రాజెక్టులు కట్టిన ఘట్టంగా ఇంకా రేపు జరిగే పనికి మొదలు పెట్టుకున్నటువంటి ప్రాజెక్టులకు సగటున 25000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక సంవత్సరం. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కావచ్చు, బడ్జెట్ అమౌంట్ ద్వారా కావచ్చు, మనం తెచ్చిన అప్పుల ద్వారా కావచ్చు. ఇవి ఆనుచన తీసుకురా, పెట్టేది ప్రభుత్వం. లెక్కేయండి ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది అయ్యా? దాదాపు 60000 కోట్ల రూపాయలు మొత్తం, 50 నుంచి 60000 కోట్ల రూపాయలు మొత్తం లెక్కేస్తే భారతదేశంలో 5000 కోట్ల రూపాయలకు మించి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ శాఖ మీద ఖర్చు పెడతలేదు. ఇది మీకు తెలవాలి. రాష్ట్రంలో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే 5 నుంచి 10 అంతలు ఎక్కువ డబ్బు కేటాయింపు ఖర్చు తెలంగాణ రాష్ట్రంలో సేద్యపు రంగానికి జరుగుతున్నది. అందుకోసం వీటిని దృష్టిలో పెట్టుకొని మన వ్యవసాయం ఉన్నంతలో లాభసాటిగా ఎట్లా జరగాలి, తక్కువ పెట్టుబడులతోనే ఎక్కువ లాభాలు ఎట్లా తీయాలి, మంచి విత్తనాన్ని ఎట్లా సమకూర్చుకోవాలి, మార్కెటింగ్ విధానం ఎట్లా ప్రభుత్వం అవలంబిస్తున్న దానివల్ల మనకు కొనుగోలులో సమస్య లేదు, అమ్మకాల్లో సమస్య లేదు, నిల్వకు సంబంధించి గోడౌన్లను ఎట్లా వాడుకోవాలి, వీటి మీద రైతులకు నిరంతరం ఒక అధ్యయనం ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. రాబోయే రోజులలో ఈ సింగిల్ విండోలో ఒకసారి మళ్ళీ రేపు వచ్చేటువంటి రోజులలో ఈ కాల పరిమితి ముగిసినాక, ఎన్నికలు నిర్వహించినాక మొత్తం సహకార వ్యవస్థను మొత్తం కూడా మళ్ళొక్కసారి పటిష్టమైనటువంటి దారిలో తీసుకొని పోవాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఈ సహకార రంగాన్ని బలోపేతం చేస్తే రైతుల సహకార సంఘాలకు తోడుగా రైతులు పంటలు పండించేటువంటి రైతులు వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకోవడానికి కూడా కొత్త సహకార సంఘాలను ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ సెంటర్స్ అంటారు, ఎఫ్పిసిస్ అంటారు. ఇప్పుడు నాబార్డు వాళ్ళు దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, నిధులు ఇస్తున్నారు. ఒక 100 మందో 200 మందో రైతులు ఏకమై ఒక సంఘంగా పెట్టుకొని ఒకే తరహా పంటను, ఉదాహరణకు గోపాల్పేట రెడ్డికుంట ఏరియా మొత్తం 1500 ఎకరాలు ఉంది ఉదాహరణ. ఈ 1500 ఎకరాల ప్రభుత్వం కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే మనకు ఇబ్బంది అవుతుందని చెప్పి మన దగ్గర మన గోదావరి కని దగ్గర రామగుండం గోదావరి కని ఉంటుంది కరీంనగర్ జిల్లాలో, అక్కడ గతంలో ఒక ఎరువుల ఫ్యాక్టరీ అఖిల భారత ప్రభుత్వమే నిర్మించి ఉండే గతంలో, కాలగమనంలో కొన్నేళ్ల తర్వాత అది మూతపడిపోయింది. మళ్ళీ దాన్ని పునరుద్ధరించేటువంటి చర్యలు ప్రారంభమైనాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉన్నటువంటిది గోదావరి కని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ. ఇప్పుడు రేపు డిసెంబర్ నాటికి అమల్లోకి రాబోతుంది, మార్చి నుంచి ప్రొడక్షన్ వస్తుంది, వచ్చే వానాకాలానికి మనకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బదులు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ఈ యూరియాని దక్షిణ భారతదేశం మొత్తం అవసరాలను తీరుస్తుంది. అప్పుడు మనకు యూరియా సముద్రంలో పెద్ద పెద్ద షిప్లలో బయట దేశాల నుంచి వచ్చి కాకినాడకి వెళ్ళి మనకు లారీలల్లో, అదేవిధంగా రైళ్లల్లో మనకు వచ్చి మన పాయింట్లకు వెళ్ళి మళ్ళీ రైతులకు పోయేదాకా పట్టే సమయము మిగిలిపోతుంది. దీంతోపాటు ధర కాడ కూడా కలిసి వస్తుంది, ఇది జరగబోతుంది. కేంద్ర మంత్రి గారు మొన్న నేను మాట్లాడేటప్పుడు ఆయన విషయాలు మాట్లాడాను, ఆయన కర్ణాటకకు సంబంధించిన ఆయన్నే, ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన న్యాయవాది, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిండు కర్ణాటక. ఆయన కొత్త రైతాంగం పట్ల ప్రేమ అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. విషయాలు మాట్లాడే క్రమంలో ఆయన ఏం చెప్పిండంటే వర్షాలు ఇంకా పడుతూనే ఉన్నాయి, వాళ్ళు పడుతూ ఉండడం అనేటువంటిది గత మీరు నమ్మరు, మొత్తం వరి వచ్చే, పత్తి వచ్చే, మొక్కలు వచ్చే, వేరుశనగ వచ్చే, అదేవిధంగా కందులు, మినుములు, పెసలు, శనగలు, ఇంకా శనగలేలే ఇప్పుడు వేస్తారు. ఇప్పుడు వేసిన పంటల కాడికే, రబీలో వేసిన వేరుశనగలు కాదు నేను చెప్పేది, వానాకాలంలో వేసినటువంటి వివిధ పంటలు, అవి ప్రాజెక్టుల కింద నీళ్ళ ద్వారా కానీ వర్షాద్వారం ద్వారా కానీ వేసినటువంటి పంటల యొక్క విస్తీర్ణం ఇవాళ రాష్ట్రంలో 1,11,00,000 ఎకరాలు ఓకే అంటారు. ఇది సుభిక్షమైనటువంటి వ్యవసాయ పరిస్థితులు మనకు ఉన్నాయి. ఈ పరిస్థితులలో మనం
ప్రభుత్వ పరంగా అదేవిధంగా రైతాంగ పరంగా జాగ్రత్తలు వహించవలసినటువంటిది, మంచి విత్తనాల ఎంపిక, ఫౌండేషన్ మంచి విత్తనాలను రైతాంగానికి ఇచ్చి ఆ మంచి విత్తనాన్ని అభివృద్ధి చేయడం, అభివృద్ధి చేసినటువంటి విత్తనాన్ని సర్టిఫైడ్ చేసి వాటినే రైతాంగానికి ఇచ్చి నాణ్యతతో వచ్చేటట్లు, దిగుబడి ఎక్కువ వచ్చేటట్లు విత్తనాల మీద దృష్టి పెట్టాలని ఇటీవలనే ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. రేపు రాబోయే రోజులలో ఒక విత్తన పాలసీ, సమగ్రమైనటువంటి విత్తన పాలసీ రాష్ట్రంలో ఉండాలి. ఏటేటా ఏటిగా ఏడు శాస్త్రవేత్తల పరిశోధన ఫలాలను అందిపుచ్చుకొని క్షేత్రస్థాయిలో రైతాంగానికి మేలైనటువంటి విత్తనం చేరేటువంటి విధంగా నిరంతరం ఏడాది పొడవునా ఈ పని జరగాల్సి ఉంటుంది. దానికి మీరు ఉద్యుక్తులు కాండి అని చెప్పి మొన్ననే ఆదేశించినారు. దాని మీద ఇప్పుడు మేము పని ప్రారంభించినాం. ఇప్పటికి ఉండేది ఉండగా ఇంకా శాస్త్రీయంగా ఎట్లా చేయాలనేది. అదేవిధంగా రైతుల కోసం ఉన్నటువంటి ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులు కానీ, డిఏపీలు కానీ, యూరియా కానీ, ఇవన్నీ కూడా కొరత ఎక్కడ రాకుండా చూడాలి. ఇక్కడ ఒక విషయాన్ని నేను రైతాంగానికి మనవి చేస్తున్నా, రాష్ట్రంలో మునుపటి కంటే కూడా గణనీయమైనటువంటి స్థాయిలో ఎరువుల వాడకం పెరిగింది. ఎందుకంటే ఆయకట్టు పెరిగింది కాబట్టి, సేద్యం పెరిగింది కాబట్టి. పోయిన 7 వానాకాలంలో 600,000 మెట్రిక్ టన్నుల యూరియా వాడకం జరిగింది. మీకు తెలవడానికి చెప్తున్నాను సమాచారం. ఈ 7 వానాకాలం ఇప్పటికీ ఈ రోజు వరకు, నిన్న సాయంత్రం వరకు 8.5 లక్షల మెట్రిక్ టన్నులు వాడి ఇంకా అదనంగా